ఇప్పుడు బయటకు తీస్తున్నారు వైసీపీ నేతలు, ఒక్కొక్కళ్ళ దగ్గర 14 ఎకరాలు, ఒకళ్ళ దగ్గర ఎంత 70 ఎకరాలు అంట, నిన్న ఏదో చెప్పారు ఆయన, అవి కూడా ఉన్నాయని. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు? రెండోది, అప్పుడు అసెంబ్లీలో మాట్లాడింది ఇదేగా, అసెంబ్లీలో జరిగింది కదా ఆ రోజున డిబేటు. మనం అప్పుడు డిబేట్లో ఒకసారి చెక్ చేసుకుంటే మనకేంటంటే పై పైన చూస్తాం లైవ్, ఆడి గొంతు నొక్కేశారా అనేదేమో వీళ్ళు ఉంటారు, ప్రతిపక్షం వాళ్ళు, అధికార పక్షం వాళ్ళేమో వాడికి ఓవర్ యాక్షన్ కట్ చేశారా అంటారు. అసలు రోజు విషయం ఏంటి, అక్కడ ఆయన మాట్లాడిన ప్రతి నిమిషానికి బ్రేక్ ఇస్తూ ఆపుకొచ్చారు. ఆ రోజున రైట్ చేసింది అదే, 2016లోనో 2017లోను తను రైట్ చేసిన పాయింట్. అసెంబ్లీలో డిబేట్ పెట్టాడు ఆయన, డిబేట్ పెట్టి అసలు ఎట్లా ఇస్తారు జీవో, మీరు ఏ విధంగా ఇస్తారు జీవో, ఇచ్చేసి ఎట్లా అమ్ముతారని అడిగాడు ఆయన. దళితుల భూములకు ఎట్లాగా చేస్తారు, ఇంకోటి ఇచ్చేటప్పుడు మళ్ళీ అందులో వివక్ష ఏంటి, సగం ఇవ్వడం ఏంటి అంటే, నువ్వు A1 గాడు A2 గాడు ఏ పదాలు కదా వాడింది, అసలు మీరు ఈ దేశంలో ఉండటమే సిగ్గుచేటు, అచ్చెన్నాయుడు గారు లెగిశారు, నువ్వు అసలు ఈ రాష్ట్రంలో ఉండటమే దరిద్రం మాకు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉంటావు మా దరిద్రం, అమరావతి అద్భుతంగా సాగిపోతుంటే నువ్వు చచ్చిపోతున్నావు, ఇయే కదా పదాలు వాడింది ఆయన. అట్లాగే వాడుతూ ఎప్పటికప్పుడు అసలు విషయానికి సమాధానం చెప్పారా, చెప్పలేదు. ఆ విధంగా అక్కడ డైల్యూట్ అయింది. ఈవెన్ మన మీడియా కూడా అదేమన్నా పట్టుకుంది ఆ పాయింట్, నథింగ్ కదా.